నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మన భారతావనిలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి నదుల వైభవం ఏంటో పరిశీలిద్దాం. మనకి ఋగ్వేదం 10వ మండలం 75వ సూక్తంలో నదీ స్తుతి ఉంది. అంటే నదులను ఆరాధన చేయాలని, నదులను పూజించాలని ఋగ్వేదంలోనే వివరించారు. నదులన్నింటిలో అత్యంత విశిష్టవంతమైనటువంటిది, పవిత్రమైనది, శక్తివంతమైనది, మొట్టమొదటి స్థానం కలిగినది గంగానది. అందుకే అన్ని నదుల్లోకి గంగానది గొప్పది అంటారు. గంగా స్నానం తుంగాపానం అంటుంది శాస్త్రం. అంటే గంగానదిలో స్నానం చేయటం, తుంగానదిలో నీళ్లు తాగటం ఎంతో పుణ్యమని మనకి శాస్త్రాల్లో కూడా వివరించారు. గంగానదిని స్వర్గలోకంలో మందాకిని అని, భూలోకంలో భాగీరథి అని, పాతాళంలో భోగవతి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. గంగాదేవి సాక్షాత్తు విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టిందని పురాణాలలో వివరించారు. అందుకే మనం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణు పాదోదకం పావనం శుభం అని మంత్రం చదువుతూ మనకి తీర్థం ఇస్తారు. అంటే విష్ణుమూర్తి పాదాల నుండి ఆవిర్భవించిన గంగకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అలాగే ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని దాల్చినప్పుడు బలిచక్రవర్తిని 3 అడుగులు అడుగుతాడు. అప్పుడు 1 అడుగు భూమి మీద, ఇంకొక 1 అడుగు ఆకాశంలో ఉంచి 3వ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడుగుతాడు. ఆ సమయంలో వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు 2వ అడుగుని ఆకాశంలో ఉంచినప్పుడు ఆ విష్ణుమూర్తి పాదాన్ని చూసి పరమానంద భరితుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తి పాదాన్ని తన కమండలంలో ఉన్నటువంటి జలంతో కడుగుతాడు. అది గంగాజలమని మనకి పురాణాల్లో వివరించారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ దేహం నుండి కూడా గంగానది పుట్టిందని బ్రహ్మవైవర్త పురాణంలో ప్రామాణికంగా వివరించారు. లోకాలన్నింటికీ ఎత్తున గోలోకం ఉంది. ఆ లోకంలో రాధాదేవి విహరిస్తూ ఉంటుంది. ఒకనొక సమయంలో ఒక కార్తీక పూర్ణమి నాడు రాధాదేవి గొప్ప ఉత్సవాన్ని నిర్వహించింది. ఆ ఉత్సవానికి సకల దేవతలందరూ కూడా విచ్చేశారు. ఆ ఉత్సవంలో బ్రహ్మదేవుడు శంకరుణ్ణి గానం చేయాలని ప్రార్థిస్తాడు. శంకరుడు పరమానందంతో బ్రహ్మదేవుడు అడిగాడని అద్భుతంగా పాట పాడుతూ గానం చేస్తాడు. ఆ గాన మాధుర్యానికి పరవశించిపోయి శ్రీకృష్ణ పరమాత్మ నిలువెల్లా కూడా కరిగిపోయాడని బ్రహ్మవైవర్త పురాణంలో వివరించారు. అలా శ్రీకృష్ణ పరమాత్మ కరిగిపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శరీరం నుండి వచ్చినటువంటి జలమే గంగానదిగా ఆవిర్భవించిందని బ్రహ్మవైవర్త పురాణంలో మనకు వివరించారు. అలా శ్రీకృష్ణ పరమాత్మ కరిగిపోయినప్పుడు వచ్చినటువంటి జలాన్నే బ్రహ్మదేవుడు తన కమండలంలో పట్టి బ్రహ్మలోకానికి తెచ్చుకున్నాడని, మళ్ళీ ఆ కమండలంలో ఉన్నటువంటి జలంతోనే వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పాదాలను కడిగాడని మనకు పురాణాలలో వివరించారు. అంటే విష్ణుమూర్తి పాదాల నుండి ఆవిర్భవించి, శ్రీకృష్ణ పరమాత్మ శరీరం నుండి ఆవిర్భవించి, ఈశ్వరుడి శిరస్సు మీద ఉన్నటువంటి గంగమ్మ తల్లిని ఎవరైతే ఆరాధన చేస్తారో, ఆ గంగానదిలో ఒక్కసారైన స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు అన్ని పాపాలను తొలగింపజేసుకుని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గంగానదికి కాశ్యపి అనే పేరు కూడా ఉంది. గంగానదికి కాశ్యపి అనే పేరు ఎందుకు వచ్చిందో, కాశ్యపి అనే పేరుతో ఉన్నటువంటి గంగానదికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వచ్చే గురువారం శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా నిత్య జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుండి బయటపడటానికి లలితా అమ్మవారికి సంబంధించిన ఎలాంటి సులభమైన మంత్రాలను జపించుకోవాలో పరిశీలిద్దాం. నమస్కారం. నిద్ర నుంచి లేచినా, నిద్రపోతున్నా, కదులుతున్నా, మెదులుతున్నా ఒక నామం అనడం అనేది సత్సంప్రదాయం. అది రామనామం కావచ్చు, కృష్ణనామం కావచ్చు, శివనామం కావచ్చు. ఆ నామాల్లో కూడా ఎప్పుడూ ఒకటే అనాలని లేదు, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. ఏమున్నది కానీ ఆ భక్తుడికి ఎప్పుడు నీలకంఠ నీలకంఠ అనేది వచ్చేదిట. నీలకంఠ నయనార్ అని పేరు ఆయనకి. అంటే ఆయన అంటున్న నామం బట్టి భక్తుడి పేరు మారిపోయింది చూడండి. అంటే నీలకంఠ యొక్క విశేషం పొందిన ఒక భక్తుడిని ఒకసారి మనం స్మరించుకున్నాం. మొత్తానికి నీలకంఠ అనే నామమే అద్భుతమైన శివనామాల్లో ఒకటి. మొత్తానికి కారుణ్యమే అందులో కనబడుతున్న ప్రధానాంశం అయినప్పటికీ, అలాగే జగత్తుని తాను ఎట్టి ఆపదల నుంచైనా రక్షిస్తాను అభయాన్ని చూపిస్తున్నాడు. మరొకటి, తాను అమృతస్వరూపుడని చెప్పడమే నీలకంఠంలో ఉన్న గొప్ప తత్వం ఇక్కడ. ఎందుకంటే విషం పుచ్చుకోవడానికి ఎవడైనా ముందుకు వస్తాడండి ఇక్కడ.
అసలు ఎందుకు ముందుకు రారు ఆలోచించాలి. చచ్చిపోతామేనో భయంతో ముందుకు రారు. కానీ ఎవడు ముందుకు రాగలడు? ఎవడికి అసలు చావు లేదో, ఎవడు విషం తాగినా మరణించడో, ఎందుకంటే అమృతత్వం సహజమైన వాడికి విషం ఏమీ చేయలేదు. కానీ ఎవడికి అమృతత్వం సహజమో, ఎవడిని విషాదులు ఏమీ చేయలేవో, అటువంటి వాడే విషాన్ని గ్రహించగలడు. అందుకే తన శాశ్వతుడినని అమృతస్వరూపుడని చాటడమే నీలకంఠ తత్వంలో, నీలకంఠ లీలలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకే ఆ నామం అంత గొప్పగా మనం స్ఫురింపజేస్తున్నది. పరమాత్మ యొక్క నామం ఒక లీలని, దానిలో దాగిన తత్వాన్ని తెలియజేస్తే మనల్ని ఆవరించిన అనేక విధ విషములని ఆయన నిగ్రహింపజేయగలడు అనేది కూడా తెలుస్తున్నది. పైగా విషసేవనం ఆయన కోసం చేయలేదు, ఆయన రుచి కోసం కానీ మరొక దానికోసం చేయలేదు. ఆ విషయం ఎలాగూ అంటది ఆయనకి. మనల్ని నిగ్రహించడం కోసం మనల్ని బాధించే విషములు తాను స్వీకరించాడు. అందుకే మృత్యు అంటే ఏమిటి, అమృతత్వం అంటే ఏమిటో మహాగారుడు ఉపనిషత్తు చెప్తూ, అవిద్యయే విషము, తనను తాను తెలుసుకోలేకపోవడమే మృతము, తెలుసుకోవడమే అమృతము అని మహాగారుడు ఉపనిషత్తు చెప్తున్నది. కానీ అవిద్య విషమైనప్పుడు ఆ విషాన్ని నిగ్రహించి మనల్ని అనుగ్రహించడే వైఖరియే నీలకంఠస్వరూపంలో కనబడుతుంది. కానీ జ్ఞానపరంగా చూస్తే స్వామి సాక్షాత్ పరబ్రహ్మతత్వము అనేది ప్రతిపాదన నీలకంఠనామంలో కనబడుతోంది. కనుక ఏ నామంలో పరబ్రహ్మతత్వం ప్రకటనమవుతుందో ఆ నామం కంటే మించిన మంత్రమే ఉంటుంది. స్వామి యొక్క అమృతత్వాన్ని, అఖండమైన జగద్రక్షణ సామర్థ్యాన్ని తెలియజేస్తున్న గొప్ప నామం నీలకంఠనామం. అటువంటి నీలకంఠంపైనే 100 పద్యాలు 1000 శ్లోకాలు రాయొచ్చు. కానీ శంకరులు ఇక్కడ క్రమంలో ఆ నీలకంఠాన్ని ఒకసారి ధ్యానం చేస్తున్నారు. సంభ్రాంతాయ శివాయ పతి విలయ భియా సర్వలోకోపతాపాత్ సంవిఘ్నశ్యాపి విష్ణో సరభసముభయోర్వారణ ప్రేరణాభ్యాం మధ్యే త్రైశంకవీయామనుభవతి దశాం యత్ర హాలాహలోష్మ సోయం సర్వాపదా నశ్యమయతు నిచయం నీలకంఠస్య కంఠః. నీలకంఠుని కంఠము మనల్ని సర్వాపదల నుంచి కాపాడుగాక, మనకున్న సర్వాపదలను తొలగించుగాక. ఇది ఫలాకాంక్ష చెప్పి స్వామి ఆ విషయాన్ని కంఠంలో ఎందుకు పెట్టాడయ్యా, అటు కడుపులోనూ పెట్టుకోకుండా బయట వదలకుండా మధ్యస్థంగా పెట్టాడు. మధ్యస్థంగా ఉంచడానికి డైలమా అంటాం మనం సాధారణంగా. అటో ఇటో తేల్చాలి కానీ అటు ఇటు కాక మధ్యలో ఎందుకు పెట్టాడంటే దానికి చక్కని కారణం ఉంది. అంతర్బహిర్జగద్రక్షణార్థం అన్నారు ఇక్కడ. తన లోపలి జగత్తు బయట జగత్తు నశించకుండా ఉండడం కోసం కంఠంలో పెట్టాడని భాగవతమే నిర్వచనం చెప్తున్నది. ఆ నిర్వచనం ద్వారానే శివుడంటేనే విశ్వశరీరుడు అనే భావన అక్కడ చూపిస్తున్నారు. అంటే పరమాత్మకి లోపల బయట లోకములు ఉన్నాయి. అంతర్బహిష్ఠ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అయితే లోపల బయట లోకములు నారాయణుడుకున్నాయి కానీ శివుడుకున్నాయా అంటే అజ్ఞానం వదలమనే చెప్తున్నాం ఇక్కడ. శివుడని నారాయణుడని ఇద్దరు లేరు, అయ్యా ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు అని శివభావనతో ఇక్కడ చెప్తున్నావు. ఆ భావం భాగవతమే చెప్తున్నది. అంటే విష్ణువులో కొన్ని లోకాలు, శివుల్లో కొన్ని లోకాలు ఉన్నాయా, ఆయన లోపల లోకాలు ఉన్నాయంటే లోపల లోకములు బయట లోకములు ఎవరి ఎందున్నాయో ఆ పరమాత్మను శివుడిగా చెప్తున్నాం ఇక్కడ. అందుకు లోపల బయట ఉన్న లోకములను నిగ్రహించడం కోసం కంఠంలో పెట్టాడనేది మనందరికీ తృప్తి కలిగిన ఒకనొక సమర్థన బాగానే ఉంది. కానీ శంకరులు ఇక్కడ చమత్కారం చేస్తున్నారు. అసలు అటు బయట కాక ఇటు లోపల కాక అటు ఇటు ఎటు కాక కంఠంలో ఎందుకు పెట్టుకున్నావా అని ఆలోచిస్తే నాకు ఒక భావం తోచిందయ్యా అంటున్నాడు. ఒకటి విషం మింగమని, దేనికోసం, లోకరక్షణ కోసం. కంటే జగముల దుఃఖము వింటే అన్నాడు కదా చూసావుగా, నేను ప్రభువై యుంటకు భక్తుల ఆపద గెంటించుట ఫలము దీని కీర్తి మృగాక్షి అన్నాడు. లోకంలో వ్యాపించిన ఈ విషయాన్ని నిగ్రహించడం ప్రభువునై ఉన్నందుకు నాకు అది ధర్మం అన్నాడు. ప్రభు అంటే జగదీశ్వరుడు, ఈశ్వర ధర్మం, జగద్రక్షణ, అందుకోసం మింగుతున్నాను అని చెప్పగానే ఆవిడ మృంగమంది. అయితే మింగుతున్నవాడు భర్త, ఎంత లోకరక్షణ ఆవిడకు కూడా ఇష్టమైనప్పటికి కూడా తన భర్త విషయం మింగితే ఒప్పుకుంటుందండి ఏ భార్య అయినా. అంటే నా భర్త మృత్యుంజయుడు, ఆయనకేమీ కాదు అని ఆవిడకి తెలుసు. ఎందుకంటే శివశక్తే కదా, శివతత్వం తెలుసు. అందుకు మృత్యుంజయుడైన ఈశ్వరుడు కనుక ఆయన్ని విషమేమీ చెయ్యదు కనుక ఆయన విషం మింగుతున్నా ఆవిడ ఊరుకున్నది, పైగా ప్రోత్సహించింది కూడా మింగమని లోకరక్షణ కోసం. ఇది మనం భాగవతంలో చదువుకుని ఇతరత్ర చదువుకున్నాం. కానీ ఇక్కడ శంకరులు అంటున్నారు ఆవిడ తినద్దు తినద్దు అంటోంది ఆయన్ని. అంటే ఆ ప్రేమభావాన్ని చెప్పడం ఇక్కడ. సంభ్రాంతాయ శివాయ పతి విలయ భయ సర్వలోకోపతాపాత్. అరే ఆయన తింటున్నాడేని కలవరపడిపోతూ భీతి చెందుతున్నది, తన భర్త విషం మింగుతున్నాడే. కానీ పక్కన విష్ణువు ఉన్నాడు, ఆయనకి విశ్వరక్షణ ప్రధానం, స్థితికారకుడు కదా. ఆయన ఏమంటున్నాడంటే సంవిఘ్నశ్యాపి విష్ణో సరభసం. ఆయన తొందర పెడుతున్నాడు, స్వామి లోకరక్షణ కోసం తొందరగా తినవయ్యా అంటున్నట్టు నారాయణుడు. అయ్యయ్యో నువ్వు తినేస్తున్నావేంటయ్యా అని కలవరపడుతుందట.
ఇటు ఈవిడి యొక్క కలవరపాటు, ఆయన యొక్క తొందరపాటు, ఈ రెండు చూసి ఆ విషయం క్రిందికి పైకి వెళ్లకుండా అక్కడ ఉండిపోయింది అలాగా అన్నాడు. మధ్యే త్రైశంకవీయాం అనుభవతి దశాం, ఆ విధంగా త్రిశంకు దశని అనుభవించింది. అటుకాక ఇటుకాక మధ్యలో ఉండడం అనే త్రిశంకు దశని అనుభవిస్తూ హాలాహలోష్మ, హలాహలం అనే తీవ్రమైన చిచ్చు కడి, చిచ్చు ముద్ద అక్కడున్నది. అంటే అది స్వామి యొక్క అనుగ్రహ ప్రభావమే. కనుక ఆ మధ్యలో ఉండిపోవడానికి కారణం ఏంటి? అటా ఇటా అని తేల్చుకోలేక మధ్యలో ఉండిపోయింది. ఇటు విష్ణువు మాట, అటు గౌరీ మాట అని అలా ఉన్నటువంటి ఆ నీలకంఠం మనల్ని అన్ని ఆపదల నుంచి తొలగించి రక్షించుగాక. ఆ నీలకంఠ జ్ఞానాన్ని ఇంత చక్కగా చెప్పుకున్నాం. హృజ్జైరద్రీంద్రకన్యా మృదు దశనపదై ముద్రితో విద్రుమశ్రీ రుద్యోతంత్యా నితాంతం ధవళ ధవళయా మిశ్రితో దంతకాంత్యా ముక్తామాణిక్యజాల వ్యతికర సదృశా తేజసా భాసమాన సద్యోజాతశ్చ దజ్యా దధరమణి రసౌ సంపదాం సంచయన్నః. ఇక్కడ స్వామి యొక్క అధరమణి అంటే పెదవులు, అవి మనకి సంపదలిచ్చుగాక అని చూపిస్తున్నారు. ఇక్కడ ఆ పెదవుల వర్ణన చాలా విశేషంగా ఉన్నది. అయితే శివుని స్వరూపం చూస్తున్నంతసేపు అమ్మవారిని గుర్తు చేయడం, అమ్మవారిని ధ్యానిస్తున్నంతసేపు శివుని గుర్తు చేయడం అనేది ఉపాసనలో సమయాచారం అనిపించుకుంటుంది అనేది కనబడుతున్నది. అదేవిధంగా భక్తిభావనతో చూస్తే ఒకరికొకరు ప్రీతిపాత్రులు. ఆ ప్రీతి పరస్పర తపపుంజ ఫలాయిత స్వరూపిణం అని చెప్పినట్లుగా ఒకరి తపస్సుకు ఒకరు ఫలంగా దొరికినవారు. ఒకరి కోసం ఒకరు తపస్సు చేశారంటే ఒకరిపై ఒకరికి ఎంత ప్రీతియో. అందుకే నిరంతరం భక్తులు శివపార్వతుల యొక్క అన్యోన్య ప్రణయభావాన్ని ధ్యానించాలి అన్నారు. ఇది ఒక ఉపాసనా సంప్రదాయం. ఇది లౌకికమైనటువంటి ప్రేయసీ ప్రియుల యొక్క ప్రణయం వంటిది కాదు. ఇది ఒకటి తెలుసుకోవలసినది. సర్వ జగత్తు ఏ శివశక్తుల యొక్క సామరస్యం వల్ల నడుస్తున్నదో ఆ శివశక్తుల అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని ధ్యానించడం అనేటువంటిది జగత్క్షేమం, ధ్యానించిన వాడి యొక్క శరీర జగత్క్షేమం, ఈ రెండూ జరుగుతున్నది ఇక్కడ. అందుకు మనం క్షేమంగా లోకం క్షేమంగా ఉండడం కోసం అన్యోన్య దాంపత్య ప్రీతి కలిగినటువంటి వారిని ధ్యానించడం అనేది కనబడుతున్నది ఇక్కడ. అన్యోన్య ప్రీతిభావం. ఇవాళ పరమేశ్వరుడు అధరం చూసేటప్పుడు ఎర్రగా ఉన్నాయి, పైన క్రింద రెండుగా ఉంటుంది కదా పెదవులు అనేటువంటివి. ఆ పైభాగం క్రింది భాగం కూడా అమ్మవారు ప్రేమగా చుంబించినటువంటి అధరములుట. అప్పుడు అమ్మవారి యొక్క దశన అధరముల స్పర్శ చేత ఎర్రని పెదాలు మరింత ఎరుపెక్కాయని చెప్పాడు ఇక్కడ. ఇది కూడా అన్యోన్య ప్రీతిభావాన్ని చెప్పడం కోసం. హృజ్జై అద్రీంద్రకన్యా మృదు దశనపదైర్ ముద్రితో విద్రుమశ్రీ రుద్యోతంత్యా నితాంతం. కనుక సహజంగా తెల్లని స్వామి, ఎర్రని పెదవులు, అమ్మవారి యొక్క ప్రణయపూర్వకమైనటువంటి భావ ప్రకటన చేత మరింత ఎరుపెక్కినటువంటి పెదవులు. అలాంటి పెదవుల నడువ నవ్వుతున్నాడు. ఆ తెల్లని పలువరుస కనబడుతుంది. ఆ మందహాసం నమస్కరించిన భక్తుని పట్ల ప్రసన్నతాభావాన్ని చెప్తుంది. మనం దేవతని ధ్యానించేటప్పుడు చిరునవ్వుతో ఉన్న దేవతని ధ్యానిస్తాం. మనం ధ్యానించే భగవానుడు మన పట్ల ప్రసన్నుడై ఉన్నాడనే భావన మనకు కలగాలి. అందుకే మందస్మిత వదనంతో ఉన్నవాడిని ధ్యానించాలి, మన పట్ల సుముఖభావంతో ఉన్నవాడిని ధ్యానించాలి అని సుఖయోగీంద్రులు భాగవతంలో ధ్యాన ప్రకరణంలో చెప్తాడు. ఇక్కడ రెండు మూడు పర్యాయాలు ప్రస్తావన చేస్తాడైనా కపిలగీతలు ఒకసారి, అలాగే మొదటి స్కంధంలోనే తెలియజేస్తాడు. ఆ భావంతో మనం పరమాత్మ యొక్క మందహాసాన్ని చూస్తున్నాం. అయితే పలువరుస తెల్లగా ఉంటుంది, కానీ ఎర్రని పెదవులు, పైగా అమ్మవారి యొక్క ప్రేమభావం వల్ల మరింత ఎర్రబడ్డటువంటి పెదవులు. పైగా ఆవిడ అరుణ కదా, అరుణైన అమ్మవారు మరింత అరుణం చేయించారు. ఆ అరుణవర్ణపు కాంతి ప్రసారము ఆ తెల్లని ముత్యాల వంటి పలువరుసపై ప్రసరిస్తాం. అప్పుడేముందంటే ముక్తామాణిక్యజాల అన్నారు. ఒకవైపు ముత్యములు, మరొకవైపు కెంపులు, ఆ రెండు కలిసి ఎక్కడున్నాయా అన్నట్లుగా స్వామివారి యొక్క మందహాస ప్రభ ప్రకాశిస్తున్నది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభు సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబరామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్టమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:51. తిథి సప్తమి రాత్రి 1:03 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 3:34 నుంచి 5:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 11:02 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. అమృతకాలం రాత్రి 1:46 నుంచి 3:28 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:15. నేటి విశేషం గురువారం. గురువారం రోజున మనం బృహస్పతిని ఆరాధించుకోవడం, గురునికి సంబంధించిన అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణ చేసుకోవడం, పసుపు రంగు పువ్వులతో బృహస్పతిని ఆరాధించడం, శనగలు నివేదన చేయడం, ఇవన్నీ కూడా జాతకంలో ఉండే గురుగ్రహ దోష నివారణకు బాగా ఉపకరిస్తాయి. అది దశాదోషం కావచ్చు, గోచారదోషం కావచ్చు. అలాగే గురుగ్రహానికి అధిష్టానంగా ఇంద్రుణ్ణి భావన చేసేవారు ప్రాచీనంలో. గురుగ్రహానికి మనం దోష నివారణ చర్యగా దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం అనేది పండిత ప్రసిద్ధంగా ఉంది. దత్తాత్రేయుడు, దత్తాత్రేయుని అవతారాలు వీటిని పూజించి మనకు జ్ఞానం పెరుగుతుందన్నమాట. దానివల్ల శనగలతో ఏదైనా పదార్థం, అంటే శనగలతో చేసినటువంటి పోచినటువంటి పదార్థం కానీ, లేదా ఏదైనా మనకి బందర్ లడ్డు అని పిలుస్తుంటారు అటువంటి లడ్డు కానీ, శనగలతో శనగపిండితో తయారు చేసినటువంటి పదార్థాలను ఆ దత్తాత్రేయ స్వామికి నివేదన చేసి వాటిని భక్తులకు ప్రసాదంగా పంచటం, ఇది కూడా గురుదోష నివారణకే పనికొస్తుంది. మరో విశేషం ప్రదోషం. గురువారం ప్రదోషం కాబట్టి మనం చక్కగా శనగలతో దక్షిణామూర్తిని ఆరాధించుకోవడం ద్వారా చక్కగా బుద్ధి కుశలత పెరుగుతుంది, మేధ ప్రజ్ఞ లభిస్తాయి. విషయాలు గుర్తుండడం మేధాశక్తి అయితే, సమయానికి అవి గుర్తు రావడం ప్రజ్ఞాశక్తి అన్నమాట. గుర్తు రావడమే కాదు, వేరువేరు అంశాలలో ఉన్నటువంటి ప్రస్తుతానికి వర్తించేటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకచోట క్రోడీకరించుకునే శక్తి కూడా ప్రజ్ఞ. కాబట్టి మనం దాన్ని సాధించుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆయన వచ్చారు. జీవికి మరణం మోక్షం కాదు, మజిలీ మాత్రమే. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యభగవాన్ని సప్తమీ తిథి నాడు నిష్టగా గనక ధ్యానం చేసిన, సూర్య నమస్కారాలు ఆచరించిన, ఆదిత్య హృదయ పారాయణ చేసిన, ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన చందంగా కంటికి గుండెకు కూడాను చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తాడు ఆ యొక్క సూర్యభగవానుడు. సూర్యనారాయణ మూర్తి ఉపాసన ప్రతి ఒక్కరికి కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్నే ప్రసాదిస్తుంది. అందుచేతనే ఓం ఘృణి సూర్య ఆదిత్యోం లేక ఓం సవిత్రే నమః అనేటువంటి మంత్రాన్ని అనుక్షణం గనక ఎవరైతే ప్రతినిత్యం కూడాను ధ్యానం చేస్తారో వారికి తప్పనిసరిగా ఆరోగ్యప్రదాత తన దివ్యవంతమైనటువంటి కరుణారస దృష్టిని ప్రసరింపజేస్తాడు. ఈ యొక్క సప్తమీ తిథి నాడు సూర్యభగవానికి ప్రీతికరమైనటువంటిది తెల్ల జిల్లేడు పూలు.
అంతేకాకుండా తెల్ల జిల్లేడు పత్రం పైన గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి ఆవు పాలతో తయారు చేసిన ప్రసాదాన్ని గనక నైవేద్యంగా గనక సూర్యభగవానుడికి గనక నివేదన చేసినట్లయితే మనం అనుకున్నటువంటి సమస్త కోరికలు కూడాను ఆ ప్రత్యక్ష సాక్షిభూత దైవం అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. నిష్టగా గనక అరుణపారాయణం చేసి సూర్యభగవాన్ని యొక్క దివ్యవంతమైన మంత్రాన్ని గనక అనుష్ఠానం చేస్తే కంటి చూపుకు సంబంధించినటువంటి రుగ్మతలన్నీ కూడా పడాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. అంత విశేషకరమైనటువంటి ప్రభావం ఉన్నది. సూర్యభగవానికి పత్రార్చన కూడా చేయొచ్చు. అంటే తెల్ల జిల్లేడు ఆకులతో అర్చించటం స్వామివారిని పత్రాలతో. ఈ విధంగా గనక అర్చన చేసినట్లయితే ఆయుష్తో పాటు ఆరోగ్యం ధనలాభం. ఆయుష్తో కూడిన ఆరోగ్యం ఉండాలి, ధనలాభం కలగాలి. ఇవన్నీ కూడా పత్రార్చనతో సూర్యభగవాన్ని ఆరాధించడం వలన సిద్ధిస్తాయి అంటోంది సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయం. సాక్షాత్తు కృష్ణ భగవానుడు సైతం కూడాను నిత్యం సూర్యభగవాన్ని ఆరాధన చేసేవాడే. జయస్సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుధృత శంఖ చక్ర అంటూ అంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం సూర్యభగవానికి. మనం ప్రతినిత్యం కూడాను నమస్కార ప్రియుడు కాబట్టి తప్పనిసరిగా నమస్కారాన్ని ఆచరించి తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. యోగక్షేమములను ఇవ్వగలిగినటువంటి తల్లి ఇది చెప్పడానికే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులోమజార్చిత అని ఒక నామం. పులోమజ అంటే ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి, పులోముని యొక్క కుమార్తె. ఆమె ఏం చేస్తూ ఉంటుంది? అర్చిత, పులోమజుని యొక్క కుమార్తె అయిన శచీదేవి అమ్మవారిని ఆరాధన చేస్తుంటుంది, నమస్కారం చేస్తుంది. ఆవిడికి నమస్కారం చేస్తే ఇంద్రుడు ఇంద్ర పదవిలో కూర్చోగలుగుతున్నాడు. అంటే భర్త ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడింది? ఆమె కామాక్షి పరదేవతకి ఒక నమస్కారం పెడుతోంది కాబట్టి భర్త ఇంద్ర పదవిలో నిలబడగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఇంద్రుడు కూడా ఇంద్ర పదవిని ఎవరి వలన పొందుతున్నాడు? ఆవిడ వలననే. విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షం ఆనందహేతుర్దికం రవిద్దిశోపి ఈశన్ నిషీతతు మయిక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అంటారు శంకరభావత్పాదులు. మహేంద్రుడికి కూడా మహేంద్ర వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆవిడే. ఎలా ఇస్తుంది? కేవలము అపాంగత్వే లబ్ధ్వా, కడగంటి చూపుతో కటాక్షము ద్వారా ఎవరికి ఏదైనా అనుగ్రహించేస్తుంది. అంత గొప్ప తల్లి కాబట్టి ఆమెనే ఇంద్రుడి చేత ప్రస్తుతింపబడుతుంటుంది. నాకాధిరాజస్తుత, స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు ఆమెను కీర్తిస్తుంటాడు. ఇక్కడ కేవలం ఒక భోగము కొరకే అని మీరు అనుకోకూడదు. సరస్వతిగా కూడా ఆవిడే అనుగ్రహిస్తుంది, శక్తిస్వరూపిణిగా ఆవిడే అనుగ్రహిస్తుంది, ఐశ్వర్యస్వరూపిణిగా ఆవిడే అనుగ్రహిస్తుంది. మూకశంకరులు ఈ మాట ఎందుకు వాడారు అంటే కేనోపనిషత్తుని దృష్టిలో పెట్టుకుని వాడారు. అది జ్ఞానప్రసూనాంబ అని మనకి శ్రీకాళహస్తిలోనే జరిగింది ఆ కథ అంటారు. ఒకప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి రాక్షసుల మీద యుద్ధ ప్రకటన చేసి యుద్ధం చేసి గెలిచాడు. గెలిచాడు అంటే శక్తి కదండి, శక్తి లేకుండా ఎలా గెలుస్తాడు? కాబట్టి గెలిచాడు, శక్తిస్వరూపంగా అనుగ్రహించింది. ఆయన తిరిగి వచ్చాడు, ఇప్పుడు ఇంద్ర పదవి నిలబడింది, లక్ష్మీ కటాక్షం కలిగింది. వచ్చి అందరూ దేవతలు ఒక అరణ్య ప్రాంగణంలో కూర్చొని సంతోషంగా విజయోత్సవం చేసుకుంటున్నారు. అక్కడ అకస్మాత్తుగా ఒక యక్షిణీ రూపంలో ఒక పెద్ద రూపం నిలబడింది. నిలబడితే ఇంద్రుడు అన్నాడు, ఎవర్రా అలా వచ్చి నిలబడ్డారు, వెళ్ళి కనుక్కురాని అగ్నిని పంపించాడు. అగ్నికి భట్టారకా శబ్దం ఉంది, పూజనీయుడు.
అగ్ని వెళ్ళి కస్త్వం ఎవరు నువ్వు అని అడిగాడు. ఆవిడంది నువ్వెవరంది, అగ్నిని అన్నాడు. ఏం చేస్తావు అంది, కాల్చేస్తాను. ఇది గడ్డిపరకని కాల్చాను, ఓ ఎండిపోయిన తృణాన్ని చూపించింది. కాల్చలేకపోయాడు, సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి చెప్పాడు, వాయువుని వెళ్ళమన్నాడు. నువ్వెవరు అంది, నేను వాయువుని. ఏం చేస్తావు, ఏదైనా ఎగరగొట్టేస్తానన్నాడు. ఆ గడ్డిపరకని ఎగరగొట్టు, ఎగరగొట్టలేకపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెంటనే ఆలోచించాడు, ఒరే విజయోత్సవం మనం చేసుకుంటున్నాం, అసలు ఈ విజయోత్సవం చేసుకోవడానికి కావలసిన శక్తినిచ్చింది ఎవరు? ఆవిడే. ఇది మరిచిపోయాం, ఆవిడికి నమస్కారం చేయడం నిజమైన విజయోత్సవం అని అమ్మ దగ్గరికి వచ్చి స్తోత్రం చేశాడు. ఆవిడ జ్ఞానప్రసూనాంబగా సాక్షాత్కరించి ఉపనిషత్ చెప్పింది. చెప్పితే జ్ఞానప్రసూనాంబ ఇప్పుడు సరస్వతీ కటాక్షం ఇచ్చింది. నాకాధిరాజస్తుత, ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని, శక్తిని, సరస్వతీ కటాక్షాన్ని మూడిటిని ఇచ్చినటువంటి రూపంగా నిలబడినది ఆ తల్లియే. అందుకే శంకరాచార్యుల వారు కనకధార చేస్తూ గిర్దేవతేతి గరుడద్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలుషి సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఆ ఒక్క తల్లే లక్ష్మీ అష్టోత్తరం చేస్తే చెప్పట్లా నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చెప్పట్లేదు. నవదుర్గలు ఆవిడే, లక్ష్మీదేవి ఓటి, నవదుర్గలు ఓటి ఏమిటి, అన్నీ ఆవిడే. శ్రీ అన గౌరీనాభరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి శివరూపాయ విష్ణురూపాయ జని పల్కెడు వైదికాధ్యాయత ఇచ్చమిచ్చు పరతత్వము కొల్చద నిష్టసిద్ధికిన్ అంటాడు తిక్కన గారి మహాభారతం చేస్తూ. అలా శ్రీ అన గౌరీనాభరగు, లక్ష్మి ఒకటి, గౌరు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి శంకర భగవత్పాదులు కూడా గిర్దేవతేతి గరుడద్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి అంటారు. ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి, ఆమెయే సరస్వతి. మరి మూడు చెప్పి శంకరాచార్యులు వారు మళ్ళీ శాకంభరీతి ఎందుకు చెప్పారు అంటే అక్కడ వృద్ధ బ్రాహ్మణికి ముందు అన్నం పెట్టు, అందుకని శాకంభరీతి. కాబట్టి ఆ తల్లి ఒకప్పుడు ఇంద్రుడిని మూడు రూపాల్లో అనుగ్రహించింది, అందుకని నాకాధిరాజస్తుత మహేంద్రుడి చేత కూడా ప్రస్తుతింపబడేటటువంటి లక్షణము కలిగినటువంటి ఓ తల్లి నిన్ను నేను ఏమని ప్రస్తుతించను, నాకు మాటలు సరిపోతాయా, నువ్వు అనుగ్రహిస్తే నేను మాట్లాడగలను తప్ప నువ్వు అనుగ్రహించని నాడు మాట్లాడడం కుదురుతుందా, మాట అన్నది శక్తి పరా పశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలు, మాట రావాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అంటే ఇప్పుడు మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి, నేను కాదు ఆవిడ మాట్లాడాలి, ఆవిడ మాట్లాడితేనే మాట్లాడతారు. అందుకని ఒకనాడు ఇంద్రుణ్ణి అనుగ్రహించావు, ఇంద్ర పదవినిచ్చావు, సరస్వతీ కటాక్షం ఇచ్చావు, శక్తినిచ్చావు, ఇచ్చి నిలబెట్టావు, అటువంటి తల్లివి నువ్వు. కాబట్టి నాగాధిరాజస్తుత మూకానామపి కుర్వతీ సురధునీ నీకాశ వాగ్వైభవం, అద్భుతమైన పాదం వేశారు మూకశంకరులు. ఎందుకని అంటే అమ్మా, మాటలు రాని మూగవాడికి కూడా ఆకాశము నుండి పడుతున్నటువంటి గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవం ఇవ్వగలిగినటువంటి తల్లి. గంగ భూమి మీద పెడుతోందనుకోండి చాలా అందం, కానీ గంగ ఆకాశంలోంచి పడుతోందనుకోండి శివుడు ఒకడే పట్టాలి, అప్పుడు తల ఎవరూ పెట్టలేరు. పెట్టలేకపోతే ఏం చేశారు, గంగ వైభవం ఏం పోలేదు, ఇలా చెయ్యి పెట్టి చల్లుకున్నారు. చల్లుకుంటే ఏమైపోయింది, ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు అంతే, సర్వపాపములు పోయాయి. భవాంగపతితంతో యం పవిత్రమతిపస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడి యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి అని చెప్పారు. కాబట్టి ఆకాశంలోంచి పడుతున్న గంగ జరితో పడిపోతుంది, అలా ఉంటుంది. అసలు గంగావతరణం వాల్మీకి మహర్షిని వింటుంటే ఆశ్చర్యపోతాం. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుకు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతను ఆకాశము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అని మహానుభావుడు గంగావతరణాన్ని వర్ణించినప్పుడు కవి వర్ణిస్తారు అలా పడుతుంది గంగ. అటువంటి గంగ పరమ పవిత్రం, ఏదో జలప్రవాహం కాదు. అమ్మా నువ్వు మాట్లాడించిన మాటలు అలా ఉంటాయి, ఆ మాటలు పరమ పవిత్రములవుతాయి, అవతల వారికి ఉద్ధరణ హేతువులవుతాయి. అంత గొప్ప మాట, అంత పవిత్రమైన మాట ఎందువలన వస్తుందో తెలుసా, నీ అనుగ్రహం వల్ల వస్తుంది. ఎవరికి వస్తుందో తెలుసా, నోరున్నవాడికి, మాటలు వచ్చిన వాడికి కాదమ్మా. మూకానామపి అపి అంటే కూడా అని సంస్కృతంలో, మూకానామపి మూగవాడికి వస్తుందమ్మా నువ్వు తలుచుకుంటే. ఎవరు మూగవాడు, శంకరుడు సౌందర్యలహరిలో చెప్తారు
కదా కాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం అన్నారు. రంజకత్వం కోసం స్త్రీలు తమ పాదములకు పారాణి పెట్టుకుంటారు. అమ్మవారి యొక్క పాదో పూజయామి అన్నాననుకోండి, అమ్మ పాదయోహ పాజ్యం సమర్పయామి అన్నాననుకోండి, నేనాక అడిగేది తల్లి అనుగ్రహించాలా వద్దా? పరాశర భట్టర్లు శ్రీ గురు రత్నకోశం చేస్తూ అంటారు, ఏకంజం చడతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్ఠర పుండరీకమభయం వింధ్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్వారాపంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఆ తల్లి ఒక కాలు పైకెత్తి రెండవ తొడ కింద పెట్టుకుని కూర్చుంటుంది. అమ్మా నీ రెండు పాదములు పూజ చేస్తానమ్మా అంటే ఆవిడ అనుగ్రహించి వదలాలి రెండు పాదాలు. చీర కుచ్చిళ్ళు కొద్దిగా ఇలా పైకి తీస్తే నేను బంగారు పళ్ళెం పెడితే అందులో తల్లి పాదములు పెడితే నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే నేను నా కుడి చేత్తో తల్లి పాదములు ముట్టుకుని కడగాలంటే నాదా అధికారం, ఆవిడ అనుగ్రహమా? ఆవిడ అనుగ్రహించాలి. ఇప్పుడు నేను ఆవిడ పాదములు కడిగాను అనుకోండి, పళ్ళెంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి, ఎందుకని పారాయణ ఉంది ఆవిడ పాదాలకి. ఈ ఎర్రటి నీళ్లు ఉన్నాయి కదా, శంకరాచార్యులు వారంతటి వారన్నారు, పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం. అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా కాళ్ళు కడిగిన నీళ్లు? మనకి ఎప్పుడు ఉంటుంది అవకాశం అలా తాగడానికి? ఒక్క సువాసిని పూజ చేస్తే. సువాసిని పూజ చేసినప్పుడు సువాసిని కాళ్ళు కడుగుతాం, కడిగినప్పుడు పళ్ళెంలో నీళ్ళు అలాగే ఉంటాయి. ఆ నీళ్లు లోపలికి పుచ్చుకుంటే, ఈ శ్లోకం చెప్తూ పుచ్చుకుంటే, అది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఎర్రటి లావాజలంతో సమానం. సరస్వతి కటాక్షం ఇచ్చేస్తుంది. అందుకే శంకరులంతటి వారు, పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్మీజన జలం. అమ్మ విద్యార్థినమ్మా ఎప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నారు. ఆ తల్లి ఏం చెయ్యగలదు? మూకానామపి కుర్వతి సురధుని ఈకాశ వాగ్వైభవం. అమ్మా ఆకాశ గంగలాంటి వాగ్వైభవం ఇచ్చేస్తావమ్మా, నువ్వు అనుగ్రహించావా? ఇంకా నోట్లోంచి గంగా ప్రవాహమే అలా వస్తుందమ్మా వాగ్ధార. అది ఆ తల్లి అనుగ్రహం. అది ఆ అనుగ్రహం లేనినాడు ఒక్క విషయం స్ఫురణలోకి రాదు, ఏది మాట్లాడలేవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ హరే కృష్ణ శ్రీహరి. ఎంతో ప్రియమైన వాడైన శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చాలా కాలానికి కనిపించాడు. ఆయన్ను చూసి ధర్మరాజు యొక్క హృదయం ప్రేమతో తడిసిపోయింది. ఆయనను ధర్మరాజు మళ్ళీ మళ్ళీ ఆలింగనం చేస్తున్నాడు. ఎంతసేపు ఆలింగనం చేసుకున్నా చాలదు కృష్ణుడిని చూసి. వాళ్ళు ఎంత అదృష్టవంతులు, నడుస్తూ ఇంద్రియాలతో కనపడుతుండే స్వామి అన్ని ఇంద్రియాల్లో తానే ఉండినప్పటికీ ఇక్కడ ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ఇంద్రియంతో కనపడుతున్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన దేహము, లక్ష్మీదేవికి నివాసము, ఆయనను కౌగలించుకోవటంతో ధర్మరాజు యొక్క అశుభాలన్నీ తొలగిపోయాయి. ఆయన కన్నులు నీటితో నిండి శరీరం గగ్గురుపాటు చెందింది. నిజమే కదా, మాట్లాడటానికి మాటలు రావు. పరమాత్ముడిని చూస్తూనే చూడటం, మాట్లాడటం, స్పర్శ చేయటం, ఇవన్నీ దర్శనము, ఈ మూడు కలగాలంటారు. ప్రపంచంలో నిజమైనటువంటి భక్తుడికి మూడు కలిగితే దానికి మోక్షదారి అది. మనం బలవంతం చేయకూడదు, పరమాత్ముడే మనను ఆ విధమైనటువంటి సన్నివేశానికి తీసుకొని వచ్చి స్పర్శ చేయాల. అది ఆయనగా ఆయన స్పర్శ అనేది మన మీద పడాల. సంభాషణ ఎట్లా జరుగుతుంది, దర్శనం ఎట్లా అయిపోయింది, ఈ మూడు జరిగినప్పుడే మోక్షానికి ఒక దారి అన్నారు. ఆయన లోక వ్యవహారాన్ని విడిచిపెట్టి అంతులేని ఆనందాన్ని కూడా పొందాడు ధర్మరాజు. భీముడి ఇంద్రియాలు ప్రేమ యొక్క వేగంతో కలత చెందాయి. ఆయన నవ్వుతూ మేనమామ కొడుకైన శ్రీకృష్ణుని కౌగిలించుకొని
ఆనందించాడు. కవలలైనటువంటి నకుల సహదేవులు, అర్జునుడు కూడా ప్రేమతో కన్నీళ్లు కార్చారు. 5 మందికి సహజంగా ప్రేమ ఉంది కదా. వారు ఎంతో ప్రియమైన బంధువైనటువంటి శ్రీకృష్ణుడిని ఆనందంతో వాళ్ళందరూ కౌగిలించుకున్నారు. అందరూ స్పర్శ చేశారు, దర్శనం చేశారు, సంభాషణ చేశారు. శ్రీకృష్ణుడిని అర్జునుడు కౌగిలించుకోగా నకులు సహదేవులు కృష్ణుడికి నమస్కరించారు. ఆయన వారిని లేవదీశాడు. కృష్ణుడు బ్రాహ్మణులకు, పెద్దలకు, వారి యోగ్యతకు తగినట్లుగా నమస్కరించాడు. అక్కడ లోక వ్యవహారం కదా, శరీరాన్ని తీసుకొని వచ్చాడు కదా, అందుకని ఆ విధంగా ఆడకు తప్పదు కదా. వీళ్ళందరూ కురు, సంజయ, కేకేయ దేశాల యొక్క రాజులంతా కూడా కృష్ణుడు వాళ్ళందరికీ సన్మానించగా వారు ఆయనను గౌరవించారు కూడా. నమస్కారం చేస్తే మళ్ళీ వాళ్ళకి నమస్కారం, ఆయనకే నమస్కారం చేసి గౌరవించారు. పద్మాల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడిని స్తుతించారు. గంధర్వులు, విదూషకులు, మద్దిళ్లను, శంఖాలను, తప్పెటలను, వీణలను, కొమ్ము బూరాలను వాయిస్తూ గానం చేసి నాట్యమాడారు. వాళ్ళందరికీ ఆనందమైనటువంటి, వాళ్ళంతా విహరిస్తున్నారు. పవిత్రమైన కీర్తి గల వారిలో శ్రీకృష్ణుడు మొదటివాడు. బంధువులందరూ ఈ విధంగా ఆయన చుట్టూ చేరి స్తుతిస్తూ ఉండగా ఆయన చక్కగా అలంకరించబడిన హస్తినాపురంలోకి ప్రవేశించాడు. అంత దిగ్విజయమైనటువంటి ఆహ్వానంతో, ఉత్సాహంతో లోపలికి వెళ్ళాడు. ఆ నగరంలో ఏనుగుల మదగంధంతో నిండిన వీధులతో నీరు చల్లబడి ఉంది. ఏనుగుల యొక్క రభస అనేటువంటిది, ఆ రభసలో ఉండేటువంటి మదగంధంతో నిండినటువంటి వీధులలో నీరు చల్లబడి ఉంది. రంగురంగుల జెండాలు, బంగారు తోరణాలు, పూర్ణ కుంభాలతో ఆ నగరం ఎంతో శోభించింది. చక్కని బలంగల దేహాలు గల అక్కడి స్త్రీ పురుషులు కొత్త వస్త్రాలను, అలంకారాలను, మాలలను, పరిమళ ద్రవ్యాలను ధరించి ఉన్నారు. శ్రీకృష్ణుడు కురురాజైన ధర్మరాజు యొక్క అంతఃపురాన్ని చూశాడు. జెండాలతో ప్రకాశించే ఆ అంతఃపురంలో ప్రతి గృహము దీపాలతోనూ, పుష్పములు మొదలైన వాటితోనూ మిక్కిలి ప్రకాశించింది. ఆ అంతఃపురంలోని భవనాల పైభాగంలో వెండితో చేసిన పెద్ద పీఠాలపై బంగారు కలశాలు కూడా ఉన్నాయి. కిటికీల ద్వారా బయటకు వచ్చే ధూపాలతో ఆ భవనాలు ప్రకాశించాయి. అందరూ శ్రీకృష్ణుని ప్రేమతో నిండిన కళ్ళతో చూసేవారు. అందరూ చూశారు. ఆయన రాజమార్గంలో వెళుతున్నాడని విని యువతులు ఇంటి పనిని విడిచిపెట్టి చూడటానికై కదిలారు. మరికొందరు శయ్యాలపై భర్తలను కూడా వెంటనే విడిచి చూడటానికే వెళ్ళారు. ఆయన చూడాలనేటువంటి తహతహలాడుతూ ఉండటంతో వారి జుట్టు కొప్పుముడులు, చీరముడులు జారిపోతున్నాయి. ఏనుగులు, గుర్రాలు, రథాలు, పదాతులతో రాజమార్గం చాలా ఇరుకుగా ఉంది. యువతులు ఇళ్లపై భాగాల మీదకి ఎక్కి భార్యలతో కలిసి ఉన్న శ్రీకృష్ణుని చూశారు. వారు ఆయనపై పూలను చల్లి మనస్సులో ఆలింగనం చేసుకొని ఆదరంతో నిండినటువంటి చూపులతో చూస్తూ ఆయనకు స్వాగతము పలికారు. ప్రతి స్త్రీ, ప్రతి వ్యక్తి, ప్రతి జనము ఆ స్వామికి స్వాగతం పలుకుతున్నారు. చాలా ఆనందపడుతున్నారు. వీధుల్లో ఉండేటువంటి పుష్పమాలలు కూడా దాళ్లకు ప్రాణం వచ్చిందేమో అనే విధంగా వీసుతున్నాయవి. అట్లా వీధులంతా అలంకారం చేశారు. కొంతమంది స్త్రీలు చంద్రునితో కూడిన తారలను పోలినట్టుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడి భార్యలను చూసి ఇలా అన్నారు, వీరేమి పుణ్యాన్ని చేసుకున్నారు. ఈ పురుషోత్తముడు ఎంతో ఆదరంతో నిండినటువంటి చిరునవ్వుతో, విలాసమైన చూపులతో వీరి కళ్లకు సుఖాన్ని వృద్ధి చేస్తున్నాడు. వీళ్ళంతా ఎంత అదృష్టం చేసుకున్నారు. వీళ్ళు ఎంత ఆనందంగా స్వామి వీళ్లను, వాళ్ళ యొక్క కోరికలను తీరుస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు. అక్కడక్కడ పౌరులు శిల్పులు చేతులలో మంగళ ద్రవ్యాలను పట్టుకొని దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుడిని పూజించారు. దానితో వారి పాపాలు నశించాయి. అంతఃపుర స్త్రీలు కంగారు పడుతూ ప్రేమతో, విప్పారిన కన్నుల గలవారై
శ్రీకృష్ణుడు ఎదుటకు వచ్చి సత్కరించారు. వాళ్ళెవరు కన్ను మూయటం లేదు, అట్లాగే ఉండిపోయిన తెరుచుకున్నారు కళ్ళు. మూసుకుంటే మళ్ళీ తక్షణం కృష్ణుడు చూరు కనపడకపోతాడేమో, ఒక కొంచెం కనపడకపోతాడేమన్న దృష్టితో వాళ్ళెవరూ కూడా కళ్ళు మూయలేదు, అట్లాగే చూస్తున్నారు. అప్పుడు ఆయన రాజమందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ ద్రౌపదితో కలిసి ఉన్న కుంతీదేవి సోదరుడు పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడిని చూసి మనస్సులో ఆనందించింది. ఆమె శయ్యపై నుండి లేచి ముల్లోకాలకు ప్రభువైన శ్రీకృష్ణుని కౌగలించుకుంది. దేవతలకు ప్రభువులైన బ్రహ్మ మొదలైన వారికి కూడా ప్రభువు అయినటువంటి శ్రీకృష్ణుని ధర్మరాజు ఇంటిలోకి తీసుకొని వచ్చాడు మెల్లగా. కానీ ఆయన ఎంతో ఆనందంతో పరవశుడై పూజా కార్యక్రమాన్ని మరిచిపోయాడు. పరమాత్ముడు చూస్తూనే ఇంకేం పూజ ఉందండి, అన్నీ మరిచిపోయాడు మొత్తం. శ్రీకృష్ణుడు తన తండ్రి సోదరి అయినటువంటి కుంతికి, పెద్దల భార్యలకు నమస్కారం చేశాడు. సోదరి సుభద్ర, ద్రౌపది కూడా ఆయనకు నమస్కారం చేశారు. రుక్మిణి, సత్యభామ, భద్ర, జాంబవతి, కాలింది, మిత్రవింద, లక్ష్మణ, పతివ్రత మరియు నగ్నజిత్తు కుమార్తె అయిన సత్య అనే శ్రీకృష్ణుడికి భార్యలందరినీ మరియు అక్కడి విచ్చేసిన ఇతర స్త్రీలను కూడా అత్తగారైనటువంటి కుంతీదేవి ప్రేరేపించడంతో ద్రౌపది వస్త్రాలు, పుష్పమాలలు, అలంకారాలు, తాంబూలము మొదలైన వాటితో సత్కరించింది. నారాయణ నారాయణ హరే కృష్ణ.